నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రైతుల అకౌంట్లో నేరుగా నష్టపరిహార నగదు జమ అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక నాయకుడు ఒక మాట మీద ఎలా ఉంటాడో ఆ మాట కట్టుబడి ఏ విధంగా పనిచేస్తున్నాడో నిదర్శనంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలోనే నిలబడబోతున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక మాట ఇచ్చిన తర్వాత దానికి ఏ విధంగా కట్టుబడుతూ అలాగే ప్రజలకు సమస్యలు మా మానిఫెస్టోనే కాకుండానే అధికంగా ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా ఒక అడుగు ముందరేసి ఈ రోజు రైతాంగానికి ఆయన ఆదుకోవటంలో నిజంగానే మే అందరం కూడా చాలా గర్విస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే గతంలో ఎప్పుడు విన్నని ఒక నాయకుడు మాట మీద ఈ రోజు ప్రజల్లో ఒక వ్యవస్థకి రాజకీయ వ్యవస్థకి ఎంత గౌరవం తీసుకొని వస్తున్నారో నిజంగానే మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ రోజు ఆయన మొదటిసారి నుంచి కూడా రైతు పట్ల ఏ విధంగా ఉన్నాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటిసారి మొదటి సంతకం నుంచి ఇప్పుడు దాకా రైతు పక్షపాతగా కేవలం రైతన్నలకి ఏ విధంగా ఆదుకోవాలి, ఎప్పుడు ఆదుకోవాలి, ఎలా ఆదుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఇంకా పైకి వ్యవస్థాన్ని కానీ దాని తర్వాత అభివృద్ధి ఏ విధంగా తీసుకురావాలని ఆయన ప్రతిరోజు కూడా ఆయన ఆలోచనలో రైతుల మీద చాలా ప్రేమగానే ఉంటాడు. ఉదాహరణకి ఈరోజు మనం చేతి పని నిజంగానే ఎప్పుడు లేని ఒక సైక్లోన్ వచ్చిన తర్వాత ఈరోజు నష్టపరిహారం అనేది ఏ ప్రభుత్వం చేయనంతగా తొందరగానే వేగంగానే చేసి ఈరోజు 30 రోజులు తిరక ముందరే ఈరోజు రైతులందరికి కూడా ఆదుకోవటంలో నిజంగానే ముఖ్యమంత్రి గారికి మేము అందరం తరఫున మొత్తం రాష్ట్రం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈరోజు మన ఉదాహరణకి మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు 23,567 హెక్టార్లకి అంటే ఇవి రైతు నష్టపరిహారానికి ఈరోజు మనం దాదాపు ఇన్పుట్ సబ్సిడీ 27 కోట్లు ఈరోజు రిలీజ్ అవటం జరిగింది. దీంట్లో దాదాపు 30,000 రైతులకి రైతన్నలకి లబ్ధిదారుగా అంటే లబ్ధి జరగబోతుంది. అలాగే ఎక్కడైనా పంట నష్టం కొంచెం 30 రోజుల లోపల అయి ఉంటే దానికి దాదాపు 80% మనం ఈరోజు సబ్సిడీ ద్వారా వాళ్ళకు ఆదుకొని దాదాపు 15,740 క్వింటాల్ సీడ్స్ ఈరోజు అందించడం అందించాం కూడా ఈరోజు రైతులందరికీ కూడా.